అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట ఆది వరాహ సుదర్శన జీవ ధ్వజస్తంభం అలాగే స్వరాహ స్వామి విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట యజ్ఞ మహోత్సవం శ్రీ వైఖానస ఆగమరిత్య శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు హాజరయ్యారు. వీరికి ఆలయ కమిటీ చైర్మన్ మల్లిడి గంగారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దేవాలయ అర్చకులు వేణుగోపాలాచార్యులు ఎమ్మెల్యే దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరో వైకుంఠంగా తీర్చిదిద్దిన మల్లిడి గంగారెడ్డి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ దేవాలయంలో వరాహ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించి పూజలు అందుకునే విధంగా తీర్చిదిద్దారని, ఇటువంటిది తిరుపతి తర్వాత మన బలభద్రాపురం గ్రామంలో మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లిడి గంగారెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం పల్లవకర గ్రామంలో ఇక వేయించేసింది వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధించింది. ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలయంలో మరి నేడు సుదర్శనమూర్తి అదేవిధంగా వరాహస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి వారికి కూడా గుడి మరి నిర్మించి ఇక్కడ దేవస్థానం కూడా ఏర్పాటు చేయడం అయింది. బహుశా తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వరాహస్వామిది అదే నమూనాలో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ ఆలయ కమిటీ సభ్యులని అందరినీ కూడా మేనేజ్మెంట్ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ దేవాలయం మరి ఎప్పటి నుంచి ఎంతో ప్రసిద్ధి చెందుతుంది, ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, ఈ దేవుని యొక్క ఆశీస్సులు ఈ బలభద్రాపురం గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరిపైన ఉండి అందరికీ కూడా మంచి జరగాలని, దానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.